తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాల్లో మొగుటల్ లేని పార్టీగా వెలిగి తెలుగుదేశం ఇప్పుడు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తండ్రికి జాతీయ స్థాయిలో మద్దతు కూటగట్టడానికి ఢిల్లీ వెళ్లిన కుమారుడు లోకేష్ ఆంధ్రాకు తిరిగి రాలేదు. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ నుండి ఏపీకి తిరిగి వస్తాడనుకున్న లోకేష్ అక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటి? అరెస్టు భయంతోనే లోకేష్ ఏపీకి తిరిగి రావడం లేదా? టీడీపీలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. జాతీయ పార్టీ టీడీపీ ఏపీలో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నాలుగు దశాబ్దాలకు పైగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్య పరిస్థితుల్లో జైలుకు వెళ్లారు. దీంతో పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. అయితే తండ్రిని పార్టీని ముందుండి నడిపించడానికి ముందుకొచ్చారు నారా లోకేష్. యువగలం పాదయాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్న లోకేష్ తండ్రి అరెస్టుపై మండిపడ్డారు. తండ్రి చంద్రబాబు నాయుడు కోసం పాదయాత్రను పక్కన పెట్టి విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. తండ్రి న్యాయవాదులు పార్టీ నేతలతో మాట్లాడుతూ అన్ని వ్యవహారాలను చక్కబెట్టి తనలో మల్టీ టాలెంట్ ఉందని పార్టీ శ్రేణులకు సంకేతం పంపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణితో కలిసి తండ్రిని పరామర్శించారు. ఆ తర్వాత మామ బాలకృష్ణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి మరోసారి తండ్రి వద్దకు వెళ్లి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులను ధీటుగా ఎదుర్కొంటామని, పాలక పక్షానికి ప్రజాక్షేత్రంలో గట్టిగా బుద్ధి చెబుతామని లోకేష్ హెచ్చరించడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. తండ్రి అరెస్టుపై జాతీయ స్థాయిలో మద్దతు కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లారు. పలు జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. లోకేష్ను ఆర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్వ్యూతో మంచి మైలేజ్ లభించిందని టీడీపీ నేతలు సంబరపడ్డారు. కొత్త పార్లమెంట్లో జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో లోకేష్ టీడీపీ ఎంపీలతో కలిసి ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబుతో ఫ్రెండ్షిప్ చేసిన ప్రతి నాయకుడిని కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. అయితే లోకేష్ ఢిల్లీ పర్యటన రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అక్కడ పనులు చక్కబెట్టుకుని ఆయన త్వరగా ఏపీకి తిరిగి వస్తారని ఊహించాయి. అయితే లోకేష్ ఢిల్లీ వెళ్లి వారం దాటినా ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీనిపై టీడీపీలో ఆదుర్దా పెరగ్గా అధికార పార్టీ వైసీపీ కౌంటర్లు వేస్తోంది. లోకేష్ ఏపీకి వస్తే ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అరెస్టుకు భయపడే లోకేష్ ఏపీకి రావడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా టీడీపీ కౌంటర్లిస్తోంది. మరోవైపు లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా వైసీపీకి కౌంటర్లిస్తున్నారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించింది, ఆయనను జైల్లోనే అంతం చేసేందుకు అరెస్ట్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులు అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. చంద్రబాబుకు జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి మరణించారు. చంద్రబాబును ఇలాగే చేయాలని సీఎం జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగందే బాధ్యత అంటూ లోకేష్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారని సమాచారం. దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్స్ కోసం లోకేష్ మొదట్లో ప్రయత్నించినా ఆ తర్వాత వారిని లైట్ తీసుకున్నారని సమాచారం. టీడీపీకి మద్దతు పలుకుతున్న బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటి వారితో కలిసి మద్దతు కూడగడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ బెయిల్ అడ్డుకోవడంపై జగన్ సర్కార్ కుట్రను జాతీయ మీడియాకు ఆయన వివరించారు. చంద్రబాబు అరెస్టుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని సమాచారం. చంద్రబాబు కస్టడీపై ఏసీబీ కోర్టులోనూ క్వాష్ బెయిల్ పిటిషన్లపై ఊరట లభించని పక్షంలో తక్షణం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే లోకేష్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. బాబుకు బెయిల్ వచ్చే వరకు లోకేష్ ఢిల్లీలోనే ఉండి చక్రం తిప్పుతారా, ఏపీకి తిరిగి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.